బాబు తాజా లక్ష్యం వింటే షాక్ తినాల్సిందే వాపును బలుపుగా ఫీల్ కావడం మామూలే ఇలాంటి ధోరణితో వచ్చే ఇబ్బంది ఏమంటే వాస్తవానికి దూరంగా వెళ్లేలా చేయడమే కాదు అంతకంతకు కలల్లోకి వెళ్లేలా చేస్తుంది ఒకలాంటి మత్తు కమ్మిన వేళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయడం కూడా మొదలవుతుంది తాజాగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తే ఇదే ముచ్చట చాలా స్పష్టంగా కనిపిస్తుంది లక్ష్యం పెట్టుకోవడంలో తప్పులేదు కానీ మరీ దురాసకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు టార్గెట్ పెట్టుకోవడంతోనే ఉన్న ఇబ్బంది అంతా మరో ఏడాదిలోపే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని నూట డెబ్బై ఐదు సీట్లు మొత్తంగా మొత్తం టీడీపీ సొంతం చేసుకోవడం మీదనే దృష్టి పెట్టాలన్న లక్ష్యాన్ని బాబు వెల్లడించారు లోక్సభకు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఏడాదిలోనే ఎన్నికలు అన్న ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు రానున్న ఎన్నికల్లో నూట ఐదు స్థానాలు గెలిచి తీరాలని ఇకపై అదే లక్ష్యంతో పనిచేయాలని అందుకు మిషన్ నూట ఐదు పేరు పెట్టారు ఉన్న సీట్లు మొత్తం గెలుచుకోవడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు బాబు మాటలు ఎలా ఉన్నాయంటే కనీసం విపక్ష నేత సైతం ఎన్నికల్లో గెలవకుండా ఉండాలన్నట్లుగా ఉండడం గమనార్హం ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు బాబు తాజా టార్గెట్ చూస్తే తాము తప్పించి మరెవరో గెలవకూడదన్నట్లుగా ఉండడం విశేషం బాబు టార్గెట్ విని తెలుగుతముళ్ళు సైతం అవాక్ అవుతున్నారు అన్ని స్థానాల్లో గెలవాలనుకోవడం తప్పేం కాదు కానీ లక్ష్యంలో కాస్తంత ప్రాక్టికాలిటీ ఉండాలన్న కనీస విషయాన్ని బాబు పట్టించుకోకపోవడం ఏమిటని తప్పుబడుతున్నారు ఏపీ పక్షంతో పోలిస్తే తెలంగాణ పక్షం చాలా బలంగా ఉందని చెప్పాలి నిజానికి తెలంగాణలో కేసీఆర్ స్థాయిలో నేత లేరనే చెప్పాలి ఆయనతో సరితూగేవారు కనుచూపు మేరలో కనిపించని పరిస్థితి అలాంటి చోట కూడా మొత్తం స్థానాలు తామే సొంతం చేసుకోవాలన్న మాట కేసీఆర్ నోట వినిపించదు అయితే బాబు నోట మాత్రం అందుకు భిన్నంగా అన్ని స్థానాలు తాము సొంతం చేసుకోవాలన్న బేరాలు పలగడం ఇప్పుడు అవాక్కయ్యే పరిస్థితి కాన్ఫిడెన్స్ మంచిదే గాని అది స్థాయికి మించి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళితే మొదటికే మోసం వస్తుందన్న మాట వినిపిస్తోంది